రష్యా వ్యవహారంలో యూరోపియన్ దేశాల మధ్యన విభేదాలు ప్రారంభమై అవి క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ఒకటి టర్కీ యూరోపియన్ యూనియన్లో భాగస్వామి, కానీ రష్యా వ్యవహారంలో అతిదూకుడు వద్దని చెప్తుంది. కాబట్టి టర్కీ మీదన అమెరికా జాగ్రత్తగా దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇక్కడ అయితే నాతో ఉండు లేకపోతే రష్యాతో ఉండు అని చెప్పేటువంటి అమెరికా మధ్యలో ఉండే వాళ్ళని తొక్కేస్తుంది. ఈవెన్ తన మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళనైనా సరే, ఇజ్రాయెల్ విషయంలోనూ అదే కదా జరుగుతుంది. ఓ పక్కన తనతో ఉంటూనే ఇరాన్తో స్నేహం చేస్తానంట. అదే ఇజ్రాయెల్ ఇరాన్తో ప్రాబ్లం ఏంటో తెలుసు, అందరికీ కూడా తెలిసినటువంటిది. కానీ తన అవసరానికి మించి మరొకటేం లేదు. తన దేశం కోసం ఏ దేశాన్ని అయినా నాశనం చేయడానికి సిద్ధపడుతుంది. యూరోపియన్ యూనియన్ కూడా అదే బాటలో ప్రయాణిస్తుంది. కానీ వాళ్లల్లో వాళ్ళకి చీలికలు పెరిగిపోతూ ఉన్నాయి క్రమంగా. ఇప్పుడు హంగేరీ అధ్యక్షుడిని మీదన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేసే కొన్ని యూరోపియన్ దేశాలు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో క్లోజ్గా ఉంటున్నారు, వాళ్లతో బంధాలు పెంచుకుని ఉంటున్నారు అనేటువంటిది. దాదాపుగా EU పార్లమెంట్లో హంగేరీ మీదన ఒక తీర్మానం పెడితే 433 మంది ఫేవర్గా, 133 మంది వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఏంటంటే హంగేరీని పక్కన పెట్టాలి అన్నటువంటి కాన్సెప్ట్ మీద. దీని మీద విక్టర్ ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశాడు. EU పార్లమెంట్ మీద ఇది ఒక జోక్లా వ్యవహరిస్తుందని చెప్పాడు. 2018 నుండి హంగేరీ వైఖరి మారింది. అక్కడ అసలు ప్రజాస్వామ్య విలువలు పడిపోయినాయి, జుడిషియరీ సరిగ్గా లేదు, కరప్షన్ పెరిగిపోయింది, అలాగే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. కాబట్టి అలాంటి దేశంతో మాస్కోతో సాన్నిహిత్యం వల్ల ఇదంతా జరుగుతోంది. కాబట్టి దాన్ని దూరం పెట్టాలన్నటువంటి కాన్సెప్ట్ మీదన ఆగ్రహం వ్యక్తం చేశాడు. యూరోపియన్ పార్లమెంట్ డిక్లేర్డ్ హంగరీ ఈజ్ నో లాంగర్ ఏ ఫుల్ డెమోక్రసీ, విచ్ లెడ్ టు ఏ ఫ్యూరియస్ రియాక్షన్ ఫ్రమ్ హంగరీ. ద మెంబర్స్ ఆఫ్ యూరోపియన్ పార్లమెంట్ ఓటెడ్ 433 ఇన్ ఫేవర్ వైల్ 123 ఓటెడ్ అగెనెస్ట్ ద డెసిషన్. ఇట్ ఫైనల్లీ డిస్క్రైబ్స్ హంగరీ యాజ్ ఏ హైబ్రిడ్ రెజీమ్ ఆఫ్ ఎలక్టోరల్ ఆటోక్రసీ ఇన్ సీరియస్ బ్రీచ్ ఆఫ్ EU డెమోక్రటిక్ నామ్స్. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలన్నటువంటి యూరోపియన్ యూనియన్ దేశాల భాగస్వామ్యాల రెజల్యూషన్కి విరుద్ధంగా ప్రవర్తిస్తోందంటూ హంగరీ మీదన వ్యతిరేకంగా తీర్మానం చేసిన నేపథ్యంలో హంగరీ దాన్ని తప్పుబట్టింది.